కేసెస్ అంటే మీరు చూసిన చాలా భయానకమైన. రేహానాని యొక్క అమ్మాయి, ఆమె షీ వాజ్ మ్యారీడ్ 17 times. 17 సార్లు. ఆమె ఆ రోజు, దట్ వాజ్ ఇన్ 90s. మన దగ్గర అప్పుడు ఫోన్స్ అవి అన్నీ లేవు కదా ఎక్కువ. సో షీ రోట్ ఎ లెటర్ టు హర్ మదర్, మా తుమ్కో 17వా దామాద్ ముబారక్, మదర్ కంగ్రాచులేషన్స్, యూ గాట్ 17th సన్నిల్లో. ఎలా జరిగిపోయింది మ్యామ్? అలా అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆమెకి పెండ్లి, ఒకటి తర్వాత ఒకటి పెండ్లి జరిగింది. అలా చేస్తూ పోయారు అక్కడే. ఎవరు చేశారు అది? షేఖ్లు. ఒక ఆయన డివోర్స్ ఎందుకు ఇస్తారంటే ప్రామిస్క్యూస్ అని చెప్పి డివోర్స్ ఇచ్చేస్తారు 15 డేస్లో. మళ్ళీ ఆమె ఇంకొక అక్కడ కూడా బ్రోకర్స్ ఉంటారు. బ్రోకర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, మళ్ళీ బ్రోకర్స్ అక్కడ గల్ఫ్ కంట్రీలో ఉంటారు. వాళ్ళ కనెక్షన్ ఉంటుంది, అంటే ఇక్కడ వాళ్ళది ఫ్రెండ్ లేకుంటే బ్రదర్ అట్లా ఉంటారు. సో ఆమె అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలి అంటే కష్టం కదా. సరే ఇంకొక పెండ్లి చేసేసుకో, మళ్ళీ పెండ్లి అవుతుంది. మళ్ళీ 15 డేస్ తర్వాత ఆయన ప్రామిస్క్యూస్ అని రాసేస్తారు. ఈజీ కదా, అది బ్లేమింగ్ ద గర్ల్ ఈజ్ ఈజీ. సో ఆయన డివోర్స్ ఇచ్చేస్తారు, మళ్ళీ ఇంకొక ఆయన ఆఫర్ చేస్తారు. ఆమె ఇంట్లో తీసుకుపోయి బాగా చూసి ఇంకొక ఆయనకు చూపెట్టి అట్లా 17 times జరిగింది. సో 17 సార్లు. సో ఆమె రాసిన తర్వాత ఆమె హైదరాబాద్కి వస్తే పేరెంట్స్ ఆమెకి చూడలేదు. నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పేశారు. సో ఆమె ఇక్కడ వచ్చి ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోయింది. అది 90స్లో జరిగింది. ఇప్పుడు ఎక్కడుంది మ్యామ్ తను? ఆమె వాపస్ రాలే, అక్కడే ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు? అక్కడ ఏమవుతుంది అంటే వన్స్ యు ఆర్ 35 క్రాస్ చేసిన తర్వాత మీరు రోడ్ మీదనే. సో క్లీనింగ్ అది పని ఉంటుంది చూడు, అటువంటి పని వీళ్ళకి ఇచ్చేస్తారు గవర్నమెంట్. అంటే అంత నీచంగా చూస్తారు. 35 ఏళ్ళు దాటిపోతే ఇంకా సంసారానికి కూడా వాళ్ళు ఒక ముద్ర వేసేసి తరిమేస్తారు. ఎంత దారుణమైన ఇది, అసలు ఏమన్నా అర్థం ఉందా మ్యామ్? సో ఇప్పుడు రీసెంట్లీ 2017-18లో కూడా ఒక అమ్మాయికి 17 times మ్యారేజ్ జరిగింది. సేమ్ పద్ధతిలో అంటే అక్కడ కాదు ఇక్కడే. ఇక్కడే 17 సార్లు జరిగింది. అది ఎలా జరిగిపోయింది మ్యామ్? అంటే ఫస్ట్ మ్యారేజ్ జరిగితే నేను చెప్పలే తలాఖ్నామా కూడా సైన్ చేస్తారు. సో 15 డేస్లో తలాఖ్ అయిపోయింది. అంటే లిటరలీ వాళ్ళు 15 డేస్ వాడుకోవడానికి అంతేనా? అంతేనే. 15 డేస్ ఆ చిన్నారిని అనుభవించడానికి పచ్చిగా ఉంది. నెక్స్ట్ ప్రాస్టిట్యూషన్ అంతనే. ఇట్ ఈస్ అ లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్ అంతే. సో ఆమెకి అట్లా 17 times జరిగిన తర్వాత ఆమెకి సూసైడ్ చేసేసింది. అక్కడ మాత్రం పోలే కదా, చేసి చేసి బిజర్ వచ్చి సూసైడ్ చేసి. సో ఒక అమ్మాయి నేను అసలు మర్చిపోను, అది మదర్ వాజ్ అ విడో అనమాట. ఆమెకి 3 పిల్లలు. ఫస్ట్ ఆమెకి ఇట్లనే గల్ఫ్ కంట్రీకి షేఖ్కి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత, సెకండ్ అమ్మాయి ఏమో నేను పోను, నేను ఒక ఆటో డ్రైవర్తో పెళ్లి చేస్తాను అని ఆటో డ్రైవర్తో అన్నాడు. థర్డ్ ఆమె కొంచెం బ్యూటిఫుల్ ఉంటే ఆమెకి మళ్ళీ పంపించింది. మళ్ళీ పంపిస్తే ఆమె చాలా డబ్బులు సంపాదించి అమ్మకి ఇల్లు కావాలి ఇల్లు కావాలి అని డబ్బులు తెచ్చింది. తెచ్చిన తర్వాత అమ్మ చాలా హ్యాపీగా 10-15 lakhs తెచ్చింది ఆమె. కానీ ఆమె డిజీజెస్తో వచ్చింది. అలా కూడా అవుతుంది మ్యామ్? అలా కూడా అవుతుంది. సో ఆమె వచ్చిన within 6 months షీ డైట్. సో ఇప్పుడు నాకు ఎట్లా కనబడుతుంది అంటే, ఇది బార్కస్ అయితే సరే, బాబా నగర్ అయితే సరే, ఇవి ఈ ఫ్లెష్ మీద, ఆడపిల్లల ఫ్లెష్ మీద ఆ పెద్ద పెద్ద ఇల్లు కనబడుతున్నాయి.